हाय फ्रेंड्स इप्पुडु मनकु कल्पिस्तुंदि कलिगिरी एमआरओ ऑफिस अलागे कलिगिरी लोपलिकि वेल्ले दारि इक्कड डीवीआर मी सेव पक्कन एमआरओ ऑफिस ऑपोजिट गा मनकि 3 इयर्स किंद श्री लक्ष्मी नरसिंह ट्रेडर्स गाल्वे ऑनलाइन ऑफलाइन डायरेक्ट सेलिंग ई मार्केटिंग शॉप अयिते ओपन अयिंदि ई ऑफिस गुरिंचि इप्पुडु तेलुसुकुंदाम। हाई फ्रेंड्स वेलकम टू गाल्वे ममता यूट्यूब चैनल नेनु मी ममता फ्रेंड्स ई रोजु ना ऑफिस मत्तम चूपिस्तानु सो लोपलिकि रंडि। ఈ ఆఫీస్ నేను ఎప్పుడు పెట్టాను ఎలా పెట్టాను దీంట్లోకి నేను ఏమేం ఐటమ్స్ పర్చేస్ చేసుకున్నాను అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను। ఫస్ట్ అయితే నేను ఒక చైర్ నా కోసం అలాగే కస్టమర్ కోసం ఒక 2 చైర్స్ అలాగే మధ్యలో ఒక బెంచ్ పర్చేస్ చేశాను। నెక్స్ట్ ఇట్ సైడ్ ఒక ర్యాక్ అట్ సైడ్ ఒక ర్యాక్ అయితే తీసి పెట్టున్నాను। నాకు ర్యాక్ కాస్ట్ వచ్చి 4000 పడింది ఒకటి। ఈ ర్యాక్లో నేను బ్యూటీ సోప్స్ అండ్ టోటల్ కేర్ సోప్స్ అయితే అరేంజ్ చేసి పెట్టుకున్నాను పెయిన్ రిలీఫ్ ఆయింట్మెంట్స్ అలాగే కింద వచ్చేసరికి ఫేస్ వాష్ పపాయా ఫేస్ వాష్ సంథింగ్ ఇవన్నీ। నెక్స్ట్ ఇక్కడ సోయాబీన్ ప్రోటీన్ పౌడర్ గాల్విటా ప్రోటీన్ పౌడర్ ఇవి అరేంజ్ చేసి పెట్టుకున్నాను। సో ఈ ర్యాక్లో అయితే ఇది నెక్స్ట్ ఆఫ్టర్ 1 ఇయర్ అంటే నేను షాప్ ఓపెన్ చేసిన తర్వాత 1 ఇయర్ తర్వాత నేను ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ డిజైన్ అయితే ఆన్లైన్ నుంచే ఆర్డర్ చేసుకొని నా ఆఫ్టర్ కరోనా తర్వాత నేను ఓపెన్ చేసినాను। ఇది 2020 సో జిఎస్ అన్నమాట గాల్వే షాప్. ఇది ఓపెన్ చేయడానికి నాకు టోటల్గా 1 లాక్ అమౌంట్ పడింది। 1 లాక్లో 75,000కి నాకు ప్రోడక్ట్ అనేది ఇచ్చింది కంపెనీ। 25,000 కంపెనీ దగ్గర డిపాజిట్గా ఉన్నాయి। మనం ఎప్పుడైతే మనకి కావాలో గాల్వే షాప్ వేరే ప్లేస్కి మార్చడం కానీ అలాంటప్పుడు మనకి అమౌంట్ అనేది రిటర్న్ ఇస్తుంది కంపెనీ। సో అలాగే బుక్లెట్స్ ఉంటాయి, బుక్లెట్స్లో అన్ని ప్రోడక్ట్స్ చూసుకొని మనకి ఏ ప్రోడక్ట్ ఎంతంత క్వాంటిటీ కావాలి అనేది డైరెక్ట్ గాల్వే షాప్ నుంచి సాఫ్ట్వేర్ నుంచి మనం పెడితే అసలు ఎటువంటి ఛార్జెస్ లేకుండా మనకి డెలివరీ అనేది ఇస్తుంది। ఈ విధంగా నేను అందరికి కావాల్సినవి పెట్టిస్తాను। అలాగే మనకి పెన్స్ కానీ నోట్బుక్స్ అన్నీ కూడా గాల్వే ఉంటాయి, నేను అన్నీ గాల్వే యూజ్ చేస్తాను, అందరికి కూడా ఇస్తాను। అలాగే మన దగ్గర ప్రోడక్ట్ కొనుక్కున్న తర్వాత స్కానర్ ఉంది, గూగుల్ పే అండ్ ఫోన్పే। నెక్స్ట్ ఇక్కడ మార్కర్స్ పెన్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి। ఇది అంటే ఫైనల్గా నా జిఎస్ కలిగిరిలో పెట్టాను। సో పెట్టినప్పుడు ఇలా లేదు, సో గ్లాసెస్ అట్లా ఏమీ లేదు, టోటల్గా నేను చేంజ్ చేశాను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి। ఇక్కడ నెక్స్ట్ ఇంకొక ర్యాక్లో హెయిర్ ఆయిల్స్ షాంపూ ఇవన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నాను। కింద ర్యాక్లో వచ్చేసరికి పేస్టు అలాగే ట్యాబ్లెట్స్ ఫేస్ క్రీమ్స్ ఇవన్నీ। ఈ షాప్ వచ్చేసరికి నేను 2020లో ఆగస్ట్ లాస్ట్ ఎండింగ్లో ఓపెన్ చేశాను। ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా లేదు, నేను మొత్తం 1 బై 1 ప్రాసెస్ పెట్టుకుంటూ అరేంజ్ చేసుకుంటూ వచ్చాను। సో మన వీడియోస్ కోసం అనేసి డిస్టర్బెన్స్ లేకుండా గ్లాస్ అటాచ్మెంట్ ఇవన్నీ కర్టన్స్ అలాగే వీడియోస్ కోసం బల్బ్స్ ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాము। ఇప్పుడు నేను మీకు లోపల సైడ్ ఇన్సైడ్ ఎలా ఉంటుంది నా ఆఫీస్ అనేది చూపిస్తాను। సో చూడండి, సో ఇదే అండి నా ఆఫీస్ ఇన్సైడ్. సో ఇక్కడ నాకు డైలీ వీడియోస్ అండ్ క్లాసెస్ వీడియోస్ ఇవన్నీ చేసేది నేను ఇక్కడే లోపల. ఇక్కడ వచ్చేసరికి నాకు బోర్డు ఉంది గాల్వే అని నాట్ చేసింటే, ఇక్కడ సైడ్లో వచ్చేసరికి గాల్వే మమత, ఇది మా తమ్ముడు డిజైన్ చేసిండు అప్పుడు. సో ఈ బోర్డు అనేది నేను షాప్ ఎప్పుడైతే పెట్టామో ఒక 2 మంత్స్కే నేను బోర్డు అయితే ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను బోర్డు. అండ్ అప్పటి నుంచే డైరెక్ట్ సెల్లింగ్ అండ్ ట్రెడిషనల్ మార్కెటింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ వీటి గురించి డిఫరెన్స్ అయితే ఇచ్చుకుంటూ వచ్చాము ఎప్పుడైతే షాప్ ఓపెన్ చేసామో ఆ 2 మంత్స్ 3 మంత్స్ నుంచే. అలాగే ఇక్కడ నాకు మార్కర్స్ అండ్ డెస్టర్ ఇవి ఉంటుంది, అలానే ఇక్కడ బుక్స్ ఉంటాయి. బుక్స్లో నేను ప్రిపేర్ అయ్యి కొన్ని కొన్ని టాపిక్స్ కూడా చెప్తూ ఉంటాను. ఇవి ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయిన పర్సన్స్ యొక్క హిస్టరీ ఉంటుంది. అలాగే ఇక్కడ ఇంకొక బుక్ ఉంది పైప్లైన్, సో పైప్లైన్ స్టోరీ అండి. సో చాలా బాగుంటుంది, అంటే బిజినెస్ అంటే ఏంటి జాబ్ అంటే ఏంటి అనే డిఫరెన్స్ మీరు కూడా చదవండి. ఇది నా గ్లేజ్ డైరీ, క్లాసెస్ ఉంటాయి. ఇది వచ్చేసరికి హైదరాబాద్ మీటింగ్ జరిగినప్పుడుది. సో ఇది వచ్చి బుక్లెట్ అన్నమాట, మొత్తం తెలుగులో ఉంటుంది. ఇంకా ఎవరికైనా వచ్చినప్పుడు ఇది చూపిస్తాను. అలానే గాల్వే నోట్బుక్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది దాంట్లో రాసి పెట్టుకుంటూ ఉంటాను అన్నమాట. సో ఇక్కడైతే బుక్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇట్ సైడు
ఒక వాల్పేపర్ అయితే ఆర్డర్ చేశాము. ఇది కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసి తెప్పించి అప్పుడు స్టిక్కరింగ్ చేశాము. ఇది కూడా ఆఫీస్ పెట్టిన కొత్తల్లోనే ఒక 3 మంత్స్లో వీడియోస్ కోసం అనేసి తెప్పించి పెట్టాము. ఇలాగ నీట్గా స్టిక్కరింగ్ అప్పుడు మా తమ్ముడు ఉన్నాడు, నేను మా తమ్ముడు స్టిక్కరింగ్ అయితే చేసేసాము. టోటల్గా చేసేసి ఇంతవరకు వీడియోస్ అనేది తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి వీడియోస్ క్లారిటీ కోసం నెక్స్ట్ ఇక్కడ స్టాండ్ ఆల్రెడీ నా దగ్గర ఒక స్టాండ్ ఉంటుంది, అది పోయింది. ఇది కొత్త స్టాండ్ అన్నమాట, సెకండ్. ఈ స్టాండ్కి ఈ విధంగా ఫ్రంట్ సైడ్ కావాలంటే ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ కావాలంటే బ్యాక్ సైడ్ ఫోన్ అనేది ఫిక్స్ చేసేసి, ఇంకా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గాల్వే మమత యూట్యూబ్ ఛానల్, నేను మీ మమత. ఇలాగే నేను వీడియోస్ అనేది స్టార్ట్ చేస్తాను. సో వీడియోస్ ఈ విధంగా మొత్తం షూట్ చేసిన తర్వాత దాన్ని సో కైన్ మాస్టర్లో ఎడిట్ చేసి పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను. ఈ విధంగా నా జర్నీ అయితే సాగుతూ వచ్చింది. ఆల్మోస్ట్ చాలా వీడియోస్ ప్రొడక్ట్ గురించి, ఒక్కొక్క రేంజ్ గురించి చెప్పుకుంటూ వచ్చాను. ఇక్కడ వచ్చేసరికి గాల్వే టీషర్ట్స్, అలాగే నేను వీడియోస్ చేసేటప్పుడు రెడీ అవ్వడానికి ఇక్కడ ఈ ప్లేస్ దగ్గర రెడీ అయ్యి చేస్తూ ఉంటాను. ఇది వచ్చేసరికి మైక్ అండి, బయో మైక్. ఈ మైక్ అప్పుడప్పుడు నేను యూజ్ చేస్తూ ఉంటాను బెస్ట్ సౌండ్ కోసం. సో ఈ ప్లేస్ అండి, ఈ ప్లేస్లో అయితే ఇది అప్పుడు ఫస్ట్ ఐడి తీయడానికని సిస్టము, ప్రింటర్ అవన్నీ పెట్టాము. కానీ తర్వాత ఫోన్లోనే యూజ్ చేయడం వల్ల ఇది మ్యాట్. సో ఈ మ్యాట్ అయితే కింద ఫ్లోర్ మ్యాట్ చాలా బాగుంది. ఇది నెల్లూరు నుంచి తీసుకొచ్చారు మా బాబాయ్. ఫస్ట్ స్టార్టింగ్లోనే 1 మీటర్ 300-400 పడింది, చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇది వచ్చేసరికి ఆపోజిట్, ఒక వాల్ పేపర్ ఉంది కదా దానికి ఆపోజిట్లో ఇంకొక వాల్ మ్యాట్ అయితే ఆర్డర్ చేశాము. ఇది నాకు చాలా నచ్చింది ఆన్లైన్లో చూడంగానే. సో 250 రూపీస్ పడింది, పెద్దగా వస్తుంది అనుకున్నా, కానీ ఇది వచ్చేసరికి చిన్నదైంది. ఇది అలా పెట్టేసినాము. సో దీనిపైన వచ్చేసరికి బల్బ్స్ అండి, ఒకే ఒక బల్బ్ ఉన్నది మన ఆఫీస్లో. మొత్తం 4 బల్బ్స్, అంటే ఇప్పుడు టోటల్గా 5 ఉంటాయి, 4 బల్బ్స్ ఎక్స్ట్రా వేయించాను వీడియోస్ క్లారిటీగా వస్తాయి అనేసరికి. నెక్స్ట్ ఇది ఇక్కడ ఇది కర్టన్. ఈ కర్టన్ కూడా స్టార్టింగ్లో లేదు, పెట్టిన ఒక 6 మంత్స్ తర్వాత మేము స్టీల్ది ఒకటి తీసుకొచ్చి ఫిక్స్ చేసి ఈ విధంగా కర్టన్ అయితే పెట్టాము. దానివల్ల కూడా కొంచెం డిస్టర్బెన్స్ అనేది ఆగుతుంది అని. సో ఆ విధంగా మనకి లోపల ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అనేది ఏర్పడింది ఆఫీసు. ఇది ఎంత లోపల అండి. సో ఇప్పుడు వచ్చేసరికి బయటకు వెళ్దామండి. బయటకు వెళ్ళేసి మళ్ళా ఇంకా కస్టమర్స్ వచ్చినప్పుడు మనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం, ఎలా చెప్తాం అనేది ఇప్పుడు చెప్తాను. సో అవుట్ సైడ్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది ర్యాక్ వచ్చేసరికి నేను అప్పుడు చెప్పాను 4000 పడింది నాకు 1 ర్యాక్, కొత్తది నేను ఫస్ట్ స్టార్టింగ్లో తీసుకున్నప్పుడు. ఇది నేను పెట్టింది 2020 ఆగస్ట్ 28 అండి. సో ఇప్పటికి 3 ఇయర్స్ అవుతుంది నియర్లీ. అలాగే ఇది చైరు అమెజాన్ బెస్ట్ సెల్లర్, అప్పట్లో మేము అమెజాన్లో బుక్ చేసాము. 3 ఇయర్స్ చాలా బాగుంది, అసలు ఎటువంటి డిఫెక్ట్ లేదు. సో ఈ చైర్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, కిందకి కావాలంటే కిందకి వస్తుంది, అలాగే పైకి వస్తుంది. సో కూర్చొని రౌండ్ కూడా వేయచ్చు. మేమైతే పిచ్చ పిచ్చగా వాడాము. సో మా తమ్ముడు అయితే ఇంకా లెక్కలేదు, బాగా వచ్చింది, ఎటువంటి డిఫెక్ట్ లేదు. సో చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయొచ్చు. మాకు 3500 ఏమో కాస్ట్ పడింది, బెస్ట్. సో అలాగే ఇక్కడ వాటర్ క్యాన్ అండ్ బాక్స్ తెచ్చిపెట్టుకుంటాను, ఇలానే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి గ్లాస్ ఫిట్టింగ్ చూసారు కదండి. ఈ రూమ్ గురించి అంతా నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ ఆఫీస్ అనేది మనకి రోడ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది, ఇటు సైడ్ హైవే వస్తుంది అన్నమాట. సో ఆ హైవేలో ఈ రూమ్ అయితే రోడ్కి దగ్గరలో ఉంది కాబట్టి తీసేస్తామన్నారు. సో అప్పుడు మన ఆఫీస్ అనేది వేరే ప్లేస్లో చేంజ్ చేయాల్సి వస్తుంది. సో అందుకే మన గుర్తు కోసం ఈ ఆఫీస్ మొత్తం షూట్ చేసి మీకు కూడా ఒకసారి చూపిద్దామని ఈరోజు అయితే షూట్ చేసి మీ ముందుకు తీసుకొచ్చాను. సో నా ఆఫీస్ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే మనకి కస్టమర్స్ వస్తున్నారు. సో మా సిస్టర్ అండి, మా రిలేటివ్స్ వచ్చి మా ఎవ్రీ మంత్ మన దగ్గర ఈ సిస్టర్ 1500 రూపీస్కి పర్చేస్ చేస్తూ ఉంటారు ప్రోడక్టు. తనకు కావాల్సిన ప్రోడక్ట్ బ్యూటీ సోప్స్, అలాగే సర్పు, పెయిన్ రిలీఫ్, పేస్ట్ ఇవన్నీ కూడా తీసుకుంటారు.
మన రిలేటివ్స్, మన ఫ్రెండ్స్, మన ఊరి వాళ్ళు, తెలిసిన వాళ్ళందరూ సపోర్ట్ చేస్తే బాగుంటుంది బిజినెస్. ఫ్రెండ్స్, ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే, ఎవరైతే మీ దగ్గరలో మీ రిలేటివ్స్లో ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఇన్ని రోజులు నేను ఈ ఆఫీస్ పెట్టి రన్ చేయగలిగానంటే నాకు చాలామంది సపోర్ట్ చేశారు, వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి